హాయ్ హలో అండి, దిస్ ఈజ్ రమా విరియాల. వెల్కమ్ టు విరియాల వ్లాగ్స్. ఈరోజు మనం దొండకాయ 65 ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్గా దొండకాయలు శుభ్రంగా కడిగేసిన వాళ్ళు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. దీనికి ఏమేమి కావాలో చూద్దామండి. మైదా 4 స్పూన్స్, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, వేరుశనగుళ్ళు 4 స్పూన్స్, కారం 2 స్పూన్స్, ఉప్పు తగినంత, డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్. మనం స్టవ్ వెలిగించుకొని బ్యాండి పెట్టి అందులో ఆయిల్ వేడెక్కుతూ ఉంటుందండి. ఈలోగా మనం ఈ ముక్కల్లో ఇవన్నీ కలిపేసుకుందామండి. కార్న్ఫ్లోరు, మైదా అవి కలిపేసుకుందాం. 1 బై 1 కలిపేసుకుందామండి. ఇందులో మనం ఇంకా కొంచెం కూడా వాటర్ పోయిన అవసరం లేదండి. ఎందుకంటే మనకి దొండకాయలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అది మనకి ఆ పొడి అత్తుకోవడానికి సరిపోతుంది అన్నమాట. మనం ఇలా ఓవరాల్గా అన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి, ముక్కల్లోకి బాగా పట్టేలాగా. అలా కలిపేసుకోవాలండి, చేత్తో కలిపేసుకోవాలి బాగా. ముక్కలకి అన్నిటికీ ఆ పౌడర్స్ అన్నీ బాగా పట్టేలా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత మనకి ఈలోగా ఆయిల్ వేడెక్కి ఉంటుందండి, మనం పకోడీలాగా అందులో వేసేసుకోవాలండి. నెక్స్ట్ మనం అందులో వేసేసుకుందామండి ఆయిల్లో. అవి వేగుతూ ఉంటాయండి, బాగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి మనం. చూసారు కదండి, ఇలా వేగిన తర్వాత మనం తీసేసుకుని బాండిల్లో వేసేసుకుందామండి, ప్లేట్లో వేసేసుకుందాం. నెక్స్ట్ మనం వేరుశనగ గుళ్ళు తీసుకున్నాం కదండి, అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందామండి ఒకసారి. అవి కూడా వేగిపోయి అవి కూడా తీసి ఇందులో కలిపేసుకుందామండి. నెక్స్ట్ కరివేపాకు తీసుకున్నాం కదండి, అది కూడా ఒకసారి ఫ్రై చేసేసుకుందామండి. ఇది కూడా అందులో కలిపేసుకుందామండి. అంతేనండి దొండకాయ 65. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.